नियंत प्रति जिल्लालोनु सामंतराजुला प्रजाप्रतिनिधि वाली कपन कटेट पैस्थिफी रकरकाल विन्यासा अंदर पेद्दिरेड्डि रामचंद्र रेड्डी जिल्लालो तानु तन सोदरुडु इद्दरु कलिसि तेलुगुदेशं पार्टीने कादु असलु प्रजास्वाम्याने मोत्तं परिहरिंचे रीतिलोनु अदे विधंगा ఒక నియంత్రిత పోకడంతో చట్టాన్ని చట్టంగా మార్చుకొని చేసేటువంటి దురాగతాలు మేము నిన్నటి నుంచి వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఉంటే ఆ కుటుంబాలని పరామర్శిస్తూ ఉంటే ఒక భయానకమైన పరిస్థితి కల్పించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని చాలామంది మదర్స్ అనేటువంటిది పోటీ చేసి వాళ్ళందరూ కూడా అంటే తనకి ఇష్టం వచ్చినంతా తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం ఉన్న ఏ కార్యకర్త అయినా లేదా ప్రజల్లో ఆస్తో పూస్తో సానుభూతున్నటువంటి ప్రజల్లో పేరున్నటువంటి వ్యక్తి అందరినీ కూడా చేర్చడానికి చట్టాన్ని దానికి అవకాశంగా తీసుకుని అవకాశంగా తీసుకుని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు, ఇప్పుడైనా మార్చుకో, ఎందుకంటే భవిష్యత్తులో కాలం అనేది ఇంకా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, అధికారం అనేది శాశ్వతం కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే తరహా వ్యవహారం చేసింటే ఈరోజు మీకు పుట్టుగతులు ఉండేటువంటి ఒకసారి ఆత్మహత్య చేసుకోవచ్చుగా పెద్దిరెడ్డి రామచంద్రాన్ని కొంటూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మేమంతా కూడా ఇక్కడికి వచ్చి కాళేశ్వరరావు గారు అందరూ కూడా ఈ ప్రాంతాల్లో కుటుంబం మరి వాళ్ళందరూ కూడా పరామర్శించి భరోసా కల్పించి అదేవిధంగా మరింతగా మరి ఉత్సాహాన్ని పెంచడానికి గవర్నమెంట్ రీతిలో ఉంటుందని భావిస్తున్నాం. ఏదేమన్నప్పుడు కూడా ప్రయాసవాదులు అదేవిధంగా ఇతర సామాజిక హితం వారు అందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని పోలీసు వ్యవస్థ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని చేసేటువంటి మంచి కాదు. పోలీసు అధికారులు కూడా మీరు ఆలోచించండి, ఈ అలాంటి పరిస్థితి రేపు భవిష్యత్తులో మీకు కూడా మరి ఇదే గుణపాఠంగా అదేవిధంగా ఇదే ఒక అనుభవంగా కూడా మనం రాబోయే కాలంలో ప్రభుత్వాలు తీసుకుంటే ప్రజాప్రతిని తీసుకుంటే ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించి కూడా మేము వాళ్ళకి ఒక హెచ్చరిక కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తాం. ఇండియన్ పీనల్ కోడ్ అన్నది ఒక పార్టీకి పెద్దగా మారుతుంది, ఒక పార్టీకి మాత్రమే ఇండియన్ పీనల్ కోడ్ వర్తిస్తుంది అన్నది పూర్తిగా నిజమంటారా? అప్పటి ఇండియన్ ఐపీసీ అనేటువంటిది ఇలా దృష్టిలో లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజ్యాంగాన్ని పెట్టి అదేవిధంగా ఏ జిల్లాకు ఆ జిల్లాకు మంత్రులు వాళ్లకు కావాల్సిన రీతిలో మరి ఈ యొక్క సెక్షన్లను కూడా మార్చి ఆ సెక్షన్ని ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దురదృష్టం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి దురదృష్ట సంఘటనలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజంగా అందరూ బాధపడాలి. వివిధ ప్రజా సంఘాలు కానీ రాజకీయాలకు అత్యంత వ్యక్తులంతా కూడా మీరు కూడా ఆలోచించండి. వీటిని అన్నింటినీ కూడా మనం ప్రతిగణించకపోతే ఎండగట్టకపోతే భవిష్యత్తులో ఇవన్నీ కూడా పునరావృతమవుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనగడికి ముక్కు వస్తుంది, స్వేచ్ఛను హరింపు చేసేటువంటి పరిస్థితి వస్తాయని చెప్పడం మేము తెలియజేస్తాం.